వారి భార్యని ఇంటికి ఆహ్వానించి గుమ్మం దగ్గర నిలబడి ముఖ్యమంత్రి గారు మా భారతమ్మ ఆహ్వానించి ఇంటిలోకి భోజనం పెట్టి పంపించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయాడా? ఈ దొంగలు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఈ చంద్రబాబు నాయుడుకి బాకా ఊదేటువంటి బాకాగాళ్ళు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా మర్చిపోయాడా? అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఈ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఆహ్వానించి ఇంటిలోకి కారులో తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆయనతో చర్చలు జరిపి భోజనం పెట్టి ఆయనతో పాటు, ఆయనే చెప్పాడు చిరంజీవి గారు నాకు భారతమ్మ చాలా మర్యాదపూర్వకంగా దగ్గరుండి ఆవిడే వడ్డించిందని చెప్పి, ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? ఈ దొంగలో ఈ 420లు చంద్రబాబు నాయుడు పచ్చ బ్యాచ్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. చిరంజీవి గారు క్యాంప్ ఆఫీస్కి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇంకో కొంతమంది పెద్దలతో వచ్చారు, అది ముఖ్యమంత్రి గారితో సమావేశం, అది పర్సనల్ మీటింగ్ కాదు. పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఒక టీముగా వచ్చారు చిరంజీవి గారి ఆధ్వర్యంలో. అక్కడ సిఎస్ ఉన్నాడు, కన్సర్న్ మినిస్టర్ పేరు నాని గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సినిమా పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్ మీ అందరికీ విలేకరులందరికీ తెలుసు. మా క్యాంప్ ఆఫీసులోకి కారు వెళ్తుందా? ఏ కారన్నా ఒకసారి మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి విలేకరులు, క్యాంప్ ఆఫీసులోకి కనీసం ముఖ్యమంత్రి గారి కారన్న వెళ్తుందా? బారికేట్లు పెట్టి అడ్డంగా కట్టేసి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్లోంచి నడుచుకుంటా క్యాంప్ ఆఫీస్కి వస్తాడు ఆయన. మేము మంత్రులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా బయట క్యాంప్ ఆఫీస్ బయటే కారు ఆపుకుని సెక్యూరిటీ చెక్ తర్వాతే క్యాంప్ ఆఫీసులోకి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ టీం కూడా వచ్చి వెళ్తే కారు లోపలికి రాలేదు, అవమానించారు. చిరంజీవి గారు ఆయన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్కి, ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వంట వాళ్ళకి, ఆఖరికి సినిమా ప్రొడక్షన్లో ఉన్నటువంటి బాయ్ని కూడా గౌరవించేటువంటి వ్యక్తి, తన మన అన్నటువంటి తేడా లేకుండా అందరవాడిగా కుట్రలో కుతంత్రాలు లేకుండా అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు